ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ మంగళవారము పుణిత భక్తిష్మ యోహాను శిరచ్ఛేదన స్మరణ మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు కనుక నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము నీవు వారిని చూచి భయపడవలదు నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును రాజులను నాయకులను యాజకులను ప్రజలను ఈ దేశీయులందరూను నిన్ను ఎదురింతురు కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరము వలెను ఇనుప స్తంభము వలెను ఇత్తడి తలుపుల వలెను చేసెదను వారు నీతో పోరాడుదురు కాని నీ మీద విజయము సాధింపజాలరు నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును ఇది ప్రభుడనైన నా వాక్కు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు తన తమ్ముడగు ఫిలిప్ భార్య నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చరసాలలో పడవేసెను ఏదైనా అతడు హెరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హెరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కాని ఆమెకు అది సాధ్యము కాకపోయెను ఏలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను అతని హితోపదేశములకు హేరోదు కలతచెందినను వాని ఆలకింప మనసు కలవాడై ఉండెను తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు న్యాయాధిపతులకు గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను హెరోదియా కుమార్తెలోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో నేనేమి కోరవలయెను అని అడుగగా ఆమె స్నాపగడ యోహాను తలను కోరుము అని చెప్పెను అంతా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపగడ యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపు అని కోరెను అందులకు రాజు మిగులా బాధపడెను కాని అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను కనుక అతడు యోహానుతలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహానుతలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమును వినిన వెంటనే శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక